हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल पल्लेटूर रुचिलु। पल्लेटूर रुचिलो ई रोज नेनु चेयबोये रेसिपी बरबाटी टमाटो करी अंडी। ई करी चपातीलो गानी राइसलो गानी चाला चाला बागुंटदी। चूडंडी, नेनु 1/2 किलो बरबाटी तीसुकुन्नानु। इला चिन्न चिन्न मुक्कल किंद कट चेसुकोवाली, शुभ्रंगा कडिगि पेट्टुकोवालंडी। ఇప్పుడు ముందుగా ఒక బాండీ తీసుకుని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి। చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి ఫ్రై అయిపోయినాయండి। ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు టమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి। టమాటో ముక్కలు కూడా మంచిగా మగ్గేదాకా ఉడికించుకోవాలి। 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి। చూద్దామండి మూత తీసి। చూడండి, టమాటో ముక్కలు కూడా మనకి మంచిగా మగ్గిపోయినాయండి। చూడండి, ఇప్పుడు టమాటో మగ్గిపోయింది కదా, దీంట్లో ముందుగా కట్ చేసుకున్న బరబాటి ముక్కలు కూడా వేసుకోవాలి। చూడండి, వేసుకుందాం। ఈ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోవాలండి। ఇవంతా మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి వేసుకోవాలండి। పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండి కొబ్బరి పొడి అయినా పర్వాలేదు। నేను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి, 2 స్పూన్ల వరకు ఉంటుంది, వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడగా salt వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టేటట్టు। చూడండి, ఈ విధంగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి। మంచిగా మగ్గుతాయి, వాటర్ ఏం అవసరం లేదండి। ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి। చూద్దామండి ఒకసారి। చూడండి, మనకి ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయినాయి। ఇప్పుడు దీంట్లో తగినని వాటర్ వేసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి। ముందు వేయకూడదండి వాటర్, 5 నిమిషాలు ఉడికిన తర్వాత వేసుకోవాలి। చూడండి, మూత పెట్టేసుకున్నాం। ఇప్పుడు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। చూడండి, వాటర్ అంతా మనకి ఇంకిపోయిందండి, మంచిగా దగ్గర పడింది। కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది, బరబాటి టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది। బౌల్ లో తీసుకుందాం। ఓకేనండి, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।